అభిమానించే వాళ్లే తనను అవమానించేలా మాట్లాడుతున్నారని, నా జిల్లాకు నీళ్లు రావాలని ఆరాటం తప్ప తనకు సొంత ప్రయోజనాలు ఏమీ లేవని అన్నారు రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు తనపై మాట్లాడటం సరైన విధానం కాదన్నారు తుమ్మల. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని, ఈ విషయం బీఆర్ఎస్ పార్టీకి చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని స్పష్టం చేశారు తుమ్మల. ఆడిపోసుకోవటం, ఆరు నెలలో ఈ యొక్క విధ్వంసం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పుకోవటం మీకే తగు. మీ నిర్వాహకం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవినీతి వల్ల జరిగినటువంటి అరిష్టాలు. ఇవాళ సంవత్సరం రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఎందుకున్నాయి? మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో పిల్లలు ఆ బాధ ఎందుకు పడుతున్నారు? ఇయాలేదు అలా వస్తున్నారు. మీరు ఈ 10 సంవత్సరాలు మీ కాలం కనపడే అది లెట్రిన్స్ లేకుండా, బాత్రూమ్ లేకుండా, కనీసం పండుకోవడానికి స్థలం లేకుండా, ఇష్టం వచ్చినట్టు ఏ సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి దానికి ఈ ప్రభుత్వం కారణమా? ఇంకా నేను కట్టేటటువంటి రుణమాఫీ పూర్తే కాలేదు. రేపు ముఖ్యమంత్రితో 2 లక్షల రుణమాఫీ చేపిస్తున్నా. అయ్యాక కూడా ఇంకా చాలా మందికి ఇవ్వాల్సిన 2 లక్షల పైగాడు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కేవలం 30,000 కోట్లతో ఇప్పటికి 18,000 కోట్లు మాత్రమే అయింది. అవ్వకముందే మీరు ప్రజలకు మొత్తం తెలుసు, తెలుసుకొని మన నిర్ణయించారు. పార్లమెంట్ లో కూడా సక్రమమైన నిర్ణయం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా విఘ్నమైనటువంటి మీరు, 10 సంవత్సరాలు పాలనలో ఉన్నటువంటి మీరు, ఈ జరిగే కార్యక్రమాలకి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, వేరైన పద్ధతులను అవలంబించేటట్టుగా మీరు ఇవ్వండి తప్ప, మీరు చేసినటువంటి అరాచకానికో, అరిష్టానికో, అవినీతికో మూలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం.